ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరులో జరిగే బహిరంగ సభకు సమీకరణ పర్యటనలో భాగంగా జై భీమ్ యాక్సెస్ జస్టిస్ ఆర్మీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏప్రిల్ 14వ తారీఖున దళితుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే రోజుగా నిలబడిపోవాలని ఆ బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని అత్యంత ఆనంద డోలికల్లో జరుపుకోవాలని గుంటూరులో ఎల్ఈఎం గ్రౌండ్స్ లో మరి లక్ష మంది అంబేద్కర్ వాదుల ఆత్మీయ కలయికతోటి ఒక రాజకీయ ప్రయోజన రాజకీయ ఆలోచనాత్మకమైనటువంటి విధానంతో ముందడుగు వేయబోతున్నాం. రేపు జరిగేటువంటి సభకి పశ్చిమ గోదావరి ఉద్యమాల పురుటగడ్డైనటువంటి ఇలాంటి జిల్లా నుంచి అందర్ని ఆహ్వానిస్తూ ఆత్మీయంగా వాళ్ళందర్నీ కూడా ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్సవాలని ఘనంగా జరుపుకునే దానికి ప్రజల మద్దతు కోరాం, జిల్లా మద్దతు కోరాం. ప్రతి ఒక్క దళిత నాయకులు, ప్రతి ఒక్క అంబేద్కర్ వారసులు ఆ రోజు ఏప్రిల్ 14వ తారీఖున గుంటూరు రావడానికి వారి మద్దతును తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా మనసవాచ్యకరమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఆ రోజున ప్రపంచానికి మనం రాజ్యాధికారం ఎందుకు కావాలి, రాజ్యాధికారం సాధించడానికి మనకున్న సత్తా ఏంటి అనేటువంటి నినాదంతో ఏపీ యూపీ తర్వాత ఏపీ ఎందుకు కాకూడదు అని ప్రపంచానికి నినాదించేదానికి ఆ రోజు ఏకం అవడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్క అంబేద్కర్ వాది కూడా ఆ సభను జయప్రదం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వేలాదిగా